Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాంటి వాతావరణంలో కూడా నాకు ఇవేమీ వర్తించవు. నేను వీటన్నిటికీ అతీతుణ్ణి. నాకు రాజకీయాలే ముఖ్యం అని రాజకీయ విలువలు లేనటువంటి మానవతా విలువలు లేనటువంటి కుటుంబ విలువలు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ రోజు రాజకీయ విమర్శలు చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ మానవ జాతికే అతను కీడు తెస్తున్నటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి రాక్షస ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఆయన అందరూ మీ అందరికీ కూడా తెలుసు ఆ పెద్దాయనే ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారం పోయినప్పటికీ కూడా తనే ముఖ్యమంత్రిని అనుకుంటాడు ఒక భ్రాంతికి లోనవుతాడు తనే ముఖ్యమంత్రిని అనుకొని వీడియో కాన్ఫరెన్స్లు పెడతాడు ఎవరో ఒక నలుగురిని పిలుచుకుంటాడు ఒక జూమ్ కాన్ఫరెన్స్లు పెడతాడు అలాగే తను సలహాలు ఇవ్వబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఆయన సలహాల మేరకే అన్నటువంటి భ్రాంతికి గురవుతా ఉంటారు రోజుకొక లేఖ రాస్తాడు వీలుంటే ఆ వీడియో జూమ్ కాన్ఫరెన్స్ల ప్రెస్ మీట్లో కొంత తనకు కావలసినటువంటి వాళ్ళు కొంతమందిని పిలిపించుకుంటాడు నిన్ననో మొన్ననో ఒక వీడియో కాన్ఫరెన్స్ చూశాను కోమటి జయరామన్ అనని తీసేసిన తహసీల్దార్ ఒక ఆయన అమెరికా నుంచి బ్రిటన్ నుంచి ఒక అతన్ని ఆస్ట్రేలియా నుంచి ఒక అతన్ని వీడియో కాన్ఫరెన్స్లు తీసుకుని తనే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఏదో భ్రాంతికి గురై వాళ్ళందరికీ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు వాళ్ళు ఏదో చేసేటటువంటి అనుకుని ఇదంతా కూడా తను టైం వేస్ట్ చేస్తున్నాడు తను ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు అన్నటువంటి విషయం మర్చిపోయి ఈ రకంగా ఆయన ప్రవర్తన అన్నటువంటి రాక్షస ప్రవర్తన అన్నటువంటిది నిజంగా శోచనీయమైనటువంటిది ఈ ప్రవర్తనని నాకు ఒక అనుమానం వచ్చింది చంద్రబాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి చంద్రముఖిగా ఎందుకు మారిపోయాడు అని నాకు అనుమానం వచ్చి చాలా మంది సైకియాట్రిస్టులని చాలా మంది డాక్టర్లని చాలా మంది మేధావుల్ని అందరినీ కూడా కలిసి అడగడం జరిగింది ఎందుకు ఇతను అబద్దాలు చెప్తున్నాడు ఎందుకు ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు ఎందుకు ఇలా రాక్షస ప్రవృత్తిని అలవాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది చుట్టూ ఉన్న ముత్యాల ముగ్గు బృందం మీరు ముత్యాల ముగ్గు సినిమా చూసింటారు ముత్యాల ముగ్గు ప్రతిదానికి డమ్ము కొడతా ఉంటారు అనమాట డప్పు కొడతా ఉంటారు ఆ రకంగా ముత్యాల ముగ్గు బృందం మీరు తమరే సీఎం సార్ మీరు కన్నా ఈ దేశంలో మించినటువంటి సీఎం ఎవరు లేరు సార్ అని వాళ్ళు డప్పు కొట్టు పొగుడుతూ ఉంటే తను ఆనందపడిపోతా ఉంటాడు ఇది ఆయన చేస్తున్నటువంటి వృత్తి ఈరోజు నాకు మళ్లీ ఇంకొక అనుమానం కూడా వచ్చింది చంద్రబాబు నిజంగా లాక్డౌన్ లో ఉన్నాడా లాకప్ లో ఉన్నాడా దీనికి నేను చెప్తా అతను ఈరోజు లాక్డౌన్ లో కాదు నిజంగా లాకప్ లోనే ఉన్నాడు అన్నటువంటి విషయం నిన్న మీరు వీడియో చూసింటారు నేను కూడా ట్వీట్ చేశాను చంద్రబాబు కొడుకు నిక్కర్ వేసుకుని సైకిల్ తొక్కుతూ అపురూప దృశ్యాలన్నీ కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు చిన్నబాబు ఆశ తను సైకిల్ తొక్కాలనని పెద్దబాబు సైకిల్ దిగడు దిగాలనే ఉద్దేశం ఆయనకి లేదు చిన్నబాబు సైకిల్ తొక్కాలని అనుకుంటాడు తాను సైకిల్ దిగనంటున్నాడు బాబు సైకిల్ మీద కూర్చుంటే సైకిల్ కదలదు చిన్నబాబు సైకిల్ మీద కానీ కూర్చుంటే సైకిల్ బతకదు ఇది పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ని వేధిస్తున్నటువంటి సమస్య లాక్డౌన్ లో ఉన్నటువంటి చంద్రబాబును చూసి మనమంతా నాకు నిజంగా నవ్వాలనో ఏడవాలనో నాకైతే అర్థం కావట్లా అధికారం బాగొట్టుకున్నాడు చిన్నబాబును ఓడగొట్టుకున్నాడు పార్టీ ప్రెసిడెంట్ పదవిలో
కరోనా గబ్బిలం లాగా అలాగే అంటిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మండలి కాస్త రద్దైపోయింది, రద్దు కాబోతుంది. ఇప్పుడు కొడుకు పరిస్థితి ఏంది అని అంటే అది పెద్ద సందిగ్ధ వస్తున్నటువంటి ప్రశ్న. నా కొడుకు పరిస్థితి ఏంది, కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఏందంటే నా కొడుకు పరిస్థితి ఏంది అని నన్ను ఒకరు అడిగితే, నా భర్త పరిస్థితి ఏంది అని నన్ను ఇంకొకరు అడిగితే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా తట్టుకోలేక ఏం చేయాలనో తెలియక చంద్రబాబు నాయుడు చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు ఒక ఫ్రస్ట్రేషన్కు లోనైపోతా ఉన్నాడు. ఇలా పిచ్చి ఉన్నటువంటిది ప్రకోపించి వింత వింతగా ప్రవర్తిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన లాక్డౌన్ లో లేడు, ఈ రోజు లాకప్ లోనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను పూర్తిగా ఆకలింపు చేసుకున్నా. మీరందరూ కూడా చూసే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ సినిమా చూసి ఉంటారు. అందులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మన పప్పునాయుడు గారు సీన్ మీరు చూసే ఉంటారు. దాంట్లో పాపం పప్పునాయుడు గారు మంగళగిరి అనేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోయాడు. ఇప్పుడు పప్పునాయుడు గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. మంగళగిరి అనే బదులు మందలగిరి అని అనుకుంటా ఉన్నాడు. ప్రమాణ స్వీకారం ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కాగితం ఎలా ఎక్కడ చదవాలో ఇప్పుడు అర్థం కావట్లా, చదివేదానికి గవర్నర్ గారు అవకాశం ఇవ్వట్లా. పప్పు పరిస్థితి ఇప్పుడు గాని చూస్తే ఎమ్మెల్యే కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు, ఎమ్మెల్సీ పదవి పోతుంది, లోక్సభ సభ్యుడు కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే అగమ్య గోచరంగా తయారైంది పరిస్థితి. పని పార్టీ అధ్యక్షుడైనా అవుతానని అంటే చంద్రబాబు నాయుడు సైకిల్ దిగడు, పార్టీ అధ్యక్ష పదవి కొడుకు ఇవ్వడు, సో గబ్బిలంలాగా అలాగే పట్టుకుని ఉన్నాడు. ఇది పప్పు గారి ఫ్రస్ట్రేషన్. తండ్రి గారికి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే కుమారుడికి ఇంకొక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్. సరే, ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏందని ఆలోచిస్తే వెన్నుపోటు పొడిచి సంపాదించినటువంటి సీటుని చేతనైతే వెన్నుపోటే పొడిచి తీసుకోండి, దీన్ని నేను వదలనుగాక వదలను అన్నటువంటిది చంద్రముఖిగా మారినటువంటి చంద్రబాబు ఫిలాసఫీ. ఈ పరిస్థితుల్లో అయ్యా కొడుకులు ఇద్దరు కూడా చాలా కుటుంబ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్య ముదిరి ఈ మధ్య పెద్ద ఆయన చెంప చెళ్ళు అన్నది. దీన్ని ఏందనేది మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. మమ్మల్ని ఎదగనివ్వా, మమ్మల్ని బతకనివ్వా, మా ఇంట్లోనే ఉతుకుతుంటే ఫ్రస్ట్రేషన్కు లోనైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలన్నీ చూసి విని నిజంగా మనమందరం కూడా జాలిపడాల్సినటువంటి పరిస్థితి. పోనీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ అందరికీ తెలుసు వెన్నుపోటు పడిచిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిపోయింది అన్నటువంటిది. ఏం జరిగింది అని చెప్పడానికి ఆ రోజు లక్ష్మీపార్వతి గారు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ చంద్రబాబు నాయుడు చివరి రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ఎవరు కూడా లేరు అని ధైర్యంగా చెప్పొచ్చు. చంద్రబాబుకి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా గురించి ఆలోచనే లేదు. తనను వణికిస్తున్నటువంటి కుటుంబ సమస్యలే ఆయన్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు పరిస్థితి. అందుకే ఇవేవీ బయటపడకుండా తను బాగున్నానని చెప్పుకుని రోజు పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా పేలుతా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి పవర్ పోయింది, బ్యాకప్ లాగా ఉండేటటువంటి మండలి కూడా పోయింది, పోతా ఉంది. ఇంకా తనకుండేది ఏందనంటే కొన్ని కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు. ఆ వ్యవస్థ ఏందననేది మీకు కూడా తెలుసు. ఇప్పుడు తన ఆశ అంతా ఆ వ్యవస్థ మీదనే, అక్కడ మేనేజ్ చేసుకుని ఏదో చేసేస్తాను, ఏదో చేయాలని అనేటటువంటి ఒక తపన పడుతూ ఆ ఫ్రస్ట్రేషన్లో లోకేష్, యనమల, బుద్ధా వెంకన్న, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ల చేత ఏదేదో పిచ్చిగా మాట్లాడిస్తూ ఉంటాడన్నమాట. వ్యవస్థల్లో తన కోసం పెట్టుకున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ లాంటి వారు కూడా ప్రభుత్వం లాగి బయటపడేసింది ఈరోజు. ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ కూడా బహిరంగ రహస్యాలే, మీ అందరికీ కూడా తెలుసు. మనం చేపట్టేటటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ వ్యవస్థ ద్వారానే
చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ కాబట్టి ఆయన yellow మీడియా కూడా చంద్రబాబుని నమ్ముకొని ఎంతో కాలం మునగాలన్నటువంటి ఆలోచన అయితే లేదు ఈ రోజు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేపు 70వ పడి నుంచి 71వ పడికి రేపు ఆయన జన్మదినం. జన్మదిన సందర్భంగా రేపు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన రాజకీయ సన్యాసం చేయాలని మేము కోరుకోవట్లే. ఆయనకి బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కూడా మేము కోరుకోవట్లే. ఎందుకంటే ఆయనకి ఆ జన్మతహా వచ్చింది, జన్మ ఆ జన్మతోనే పోతుంది. ఎవరు ఆయన్ని మార్చలేరు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు ఇలాగే ఉండాలని మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాం.